నీచి మంచినీరు చెత్తపై వేస్తున్న పన్నులకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని విజయనగరం సిపిఎం పట్టణ కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈ పన్నుల వలన పేద మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఆస్తి విలువ మారినప్పుడల్లా పన్ను భారం పెరుగుతుందని అన్నారు. ఆస్తి విలువ ఆధారంగా విధించే పన్ను జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈరోజు పట్టణాల్లో ఉన్న ప్రజల యొక్క ఆస్తి యొక్క పన్నుని వేస్తూ కొత్తగా జీవోలు తీసుకొచ్చింది. ఇంతవరకు ఉన్న ఇంటి పన్నుని ఆస్తిగా లెక్కించి ఆస్తి విలువ ఆధారంగా పన్ను వేయాలని ఈ పద్ధతిని పట్టణ భవన సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు నీటి పన్నుని నెలకి కేవలంగా 10 రూపాయలు ఉండేది, 6 నెలలకి 60 రూపాయలు ఉండేది. అటువంటిది ఈరోజు నెలకి 350 రూపాయలు చెప్పున్న పన్ను వేయాలని చెప్పి జీవో నెంబర్ 196 తీసుకొచ్చింది. అంతేకాదు, ఇంతవరకు లేని ఒక చెత్త పన్నుకి చెత్తకు కూడా పన్ను వేయాలని చెప్పి జీవో నెంబర్ 197 తీసుకొచ్చింది. ఒక ల్యాబరేటరీకి 60 రూపాయలు చెప్పున్న అన్ని ల్యాబరేటరీలకి కట్టాలి నెలకి పన్ను. ఆ రకంగా అన్నింటికీ పన్నులు వేసి పట్టణ ప్రజల యొక్క నడ్డి విరిసే విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇప్పటికే పోరాడుతూ ఉంది.